చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వృద్ధురాలు సరస్వతమ్మ కరోనా బారిన పడి మరణించింది. కరోనాకు భయపడి బంధువులు ఎవరూ శవాన్ని తీసుకుపోవడానికి రాకపోవడంతో హాస్పిటల్ వారు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లికి చెందిన మేము సైతం సంస్థ సభ్యులు ఇరిగేషన్ ఇంజనీర్ రాయల్ బాబు రాజేంద్ర ప్రసాద్ తాజ్ హోటల్ ఖాదర్ ఖాన్ హాస్పిటల్కి చేరుకుని చనిపోయిన సరస్వతమ్మ సమీప బంధువు రామకృష్ణతో కలిసి అంబులెన్స్ లో శవాన్ని వేరే చోటికి తరలించారు. అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరుణంలో విషయం తెలుసుకున్న మదనపల్లి డిప్యూటీ డిఎంహెచ్ఓ డంప్ యార్డ్కి చేరుకుని మేము సైతం మరియు హెల్పింగ్ మైండ్స్ వారితో కలిసి కరోనాతో మృతి చెందిన సరస్వతమ్మ అంత్యక్రియల్లో పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ ఉన్న అనాథగా మరణించిన సరస్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించి హెల్పింగ్ మైండ్స్ టీమ్ సభ్యులు అబూబకర్, జేసీపీ డ్రైవర్ ముబారక్ ను మరియు మేము సైతం సభ్యులు రాజేంద్ర ప్రసాద్, ఖాదర్ ఖాన్ అంజలీలను స్థానిక ప్రజలు అభినందించారు. నిన్న ఉదయం బీకొత్తకోటకు సంబంధించిన 72 సంవత్సరాల వృద్ధురాలు కోవిడ్తో మరణించడం జరిగింది. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ నందు నిన్న ఉదయం మరణించిన తర్వాత ఆమెను దహన క్రియలకి అంతిమ సంస్కారానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో మేము సైతం మరియు హెల్పింగ్ హ్యాండ్స్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరిగింది. వాళ్ళని వాళ్ళ యొక్క కృషిని వాళ్ళ యొక్క స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా వైద్య శాఖ తరపున డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ మరియు వైద్య సిబ్బంది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే కరోనాతో మరణించినప్పుడు వాళ్ళ శరీరంలో ఆ వైరస్ ఉందా శాతము 66 గంటలకు మించి ఉండదు. కాబట్టి ఎవరు భయభ్రాంతులు గురి కావద్దండి. తన దగ్గరి వాళ్ళు కుటుంబీకులు మరణించినప్పుడు కనీసం అంత్యక్రియల్లో కూడా పాల్గొనకపోవడము కొంతమందికి బాధాకరమైన విషయం. కాబట్టి మీరు తగిన మా సూచనల మేరకు వైద్య సిబ్బంది సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకొని పీపీ కిట్స్ మాస్కులు అన్నీ ధరించి భౌతిక దూరం పాటిస్తూ వారి అంతిమ సంస్కారానికి పాల్గొనొచ్చు. వారి చివరి వీడ్కోలు యాత్రని గౌరవప్రదంగా కొనసాగిస్తారనేసి వాళ్ళకి తుది వీడ్కోలు గౌరవప్రదంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.